బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు తెలుసా? తన తోటి స్నేహితులు, తన రూమ్మేట్స్ పగలంతా చదివి నైట్ నిద్రపోతుంటే అంబేద్కర్ గారు నైట్ కూడా మేలుకొని చదువుతున్నాడట. మధ్యరాత్రి చూస్తే చదువుతూ ఉన్నాడు, తెల్లవారుజాము చూసి చదువుతూ ఉన్నాడు. వాళ్ళకి భయం వేసింది, మెంటల్ వస్తుందా, మానసిక రోగం అవుతాడా. ఆయన దగ్గరికి వెళ్ళి, అంబేద్కర్ ఏం చేస్తున్నావు, పిచ్చి పట్టిందా, బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఏం చేస్తున్నావు, మేము కూడా చదువుతున్నాం, పగలంతా చదివి రెస్ట్ తీసుకోవాల్సినప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాం, నిద్రపోవాల్సినప్పుడు నిద్రపోతున్నాం. వాళ్ళంతా వేరే కులాలకు చెందిన వ్యక్తులు. ఈయన అంటరాని కులం అని తృణీకరింపబడిన కులానికి చెందినవాడు. వాళ్ళు ఆయన అలా అంటుంటే, చదివేటప్పుడు చదవాలి, నిద్రపోయేటప్పుడు నిద్రపోవాలి, ఏంటి నువ్వు చేస్తున్న పని అంటే, ఆయన ఏమన్నాడో తెలుసా వారితో, మీ వాళ్ళు ఎప్పుడో మేలుకున్నారు, మీరు నిద్రపోయినా ఇబ్బంది లేదు, కానీ నా వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు, నేనన్నా మేలుకోకపోతే వాళ్ళని కాపాడే దిక్కే లేదు అన్నాడట. నేనన్నా మేలుకోకపోతే నా జాతి ప్రజలకు విడుదల లేదు. పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, నేను మేలుకుంటా. ఈ మాట చెప్పేసరి సైలెంట్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకేం మాట్లాడతారు, మేధావి ఆయన, ఒక్కటే ఆన్సర్, మళ్ళా ఆన్సర్ లేదు, వెళ్ళిపోయారు. ప్రిదానా, ఒక సంఘ సంస్కర్త, సామాజికవేత్త, రాజ్యాంగ రచయిత, అంబేద్కర్ మహనీయుడు తన జాతి ప్రజలందరికీ, అలాగే దేశక్షేమానికి కూడా ఆశీర్వాదకరంగా నేను ఉండాలని, ఒక గొప్ప స్థానాన్ని చేరడానికి ఎంత శ్రమపడ్డాడో అది ఒక మాదిరి మనకి. అందుకే చెప్తున్నా, ఈరోజు దళితుల్లో నుంచి కొంతమంది ఉన్నత స్థానాలు, కలెక్టర్స్ దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి గొప్ప గొప్ప ఉద్యోగాలలో ఉన్నత స్థితిలో ఉన్నారు అంటే, ఆ మహనీయుని త్యాగం, అవునుకునే సమాజంలో తల ఎత్తుకొని గౌరవనీయంగా తిరిగి, కొంతమంది దుర్మార్గుల దుశ్చర్యలు ఆగడాలను తప్పించుకొని కాపాడబడగలుగుతున్నారంటే, కనీసం నేనన్నా దీనికి పూనుకోవాలని ఒక వ్యక్తి కలిగి ఉన్న గురి సాధించిన విజయమే ఇంతమందికి క్షేమం.